హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నందిని. వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన వీడియోలో చూడగానే నవరూరించే స్వీట్ రెసిపీ వచ్చేసి బాదుషాని చూయించబోతున్నాను. నేను చూయించిన విధంగా చెయ్యండి. స్వీట్ షాప్కి వెళ్ళే పని లేకుండా మనం మన ఇంట్లోనే ఈజీగా ఈ బాదుషాన్ అనేది తయారు చేసుకోవచ్చు. ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ బాదుషాని చూద్దాం రండి. ముందుగా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందుగా మనం ఒక గిన్నె తీసుకున్నాం. పాకం కోసం 1.5 కప్ షుగర్ తీసుకుంటున్నాం. 1 గ్లాస్ అనేది వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి మనం లేత పాకం అనేది పట్టుకోవాలి. చూడండి, షుగర్ అంతా కరిగిపోయింది. లేత గులాబ్ జాములు పాకం కంటే కొంచెం ముదురుగా అనేది ఈ పాకం అనేది పట్టుకోవాలి మనం. చూడండి, పాకం అనేది ఇలా పట్టుకోవాలి. చేతికి అనేది గమ్లాగా అంటుకోవాలి. ఈ పాకం అనేది మనం టచ్ చేస్తే స్టవ్ ఆపేద్దాం. పాకం అనేది తయారైపోయింది. ఒక బౌల్ తీసుకొని మనం 1.5 కప్ మైదా తీసుకుంటున్నాం. ఇందులో ఇప్పుడు 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ ఉప్పు వేసాం. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాం. ఇదంతా బాగా కలిసేటట్టు మనం కలుపుకోవాలి. పిండికి అనేది ఆయిల్ అనేది బాగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా మనం పిండి అనేది ఇలా చేస్తే ముద్దలాగా రావాలి. ఇలా రాలేదంటే పొడి పొడిలాడితే 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసి మళ్ళీ కలపండి. వాటర్ వేసేసి పిండిని అనేది కలుపుకోవాలి. పిండిని అనేది మర్దన చేసినట్టు బాదుషాలకి కలుపుకోకూడదు. పిండిని అనేది పొడి పొడిలాడేటట్టు మనం కలుపుకోవాలి. మనం పట్టుకొని పిండి చూస్తే విరవిరలాడేటట్టు పిండిని అనేది కలుపుకుంటే బాదుషాలు పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, పిండిని అనేది ఇలా కలుపుకున్నాం. పిండి అనేది ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే బాదుషాలు పర్ఫెక్ట్గా వస్తాయి. పిండిని అనేది 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. 5 నిమిషాల తర్వాత మనం చిన్న చిన్న ఉండల్లాగా బాదుషాల్ని తయారు చేసుకుందాం. ఇలా 2 చేతులతో రౌండ్గా చేసేసి ఇలా ప్రెస్ చేసామంటే బాదుషా షేప్ వస్తుంది. మధ్యలో ఇలా హోల్ పెట్టుకొని అన్ని బాదుషాల్ని ఇలానే తయారు చేసుకుందాం. చూడండి, అన్నీ తయారు చేసుకున్నాం. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది ఎక్కువగా హీట్ కాకూడదండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఈ బాదుషాలను అనేది వేసుకోవాలి. ఎక్కువగా ఆయిల్ హీట్ అయినప్పుడు వేసామంటే పైన మాడిపోతాయి, లోపల అనేది బాదుషా ఉడకదు. ఇలా వేసిన తర్వాత స్టవ్ అనేది సిమ్లోనే పెట్టి బాదుషాలన్నీ అవే పైకి వస్తాయండి. చూడండి, బాదుషాలన్నీ ఒక్కొక్కటిగా అన్నీ పైకి వస్తున్నాయి. ఇలా పైకి వచ్చినప్పుడు మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. రివర్స్ చేస్తూ అన్నీ మనం ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు బాగా హీట్గా ఉన్న ఆయిల్లో బాదుషాలని కాజాలను కానీ ఇలా ఫ్రై చేయకూడదు. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేటట్టు బాదుషాల్ని ఫ్రై చేసుకుందాం మధ్య మధ్యలో కలుపుతూ. చూడండి, మంచి కలర్ వచ్చాయి. ఇప్పుడు మనం పాకంలో వేసుకుందాం. ఆయిల్లో నుంచి తీసిన వెంటనే మనం పాకంలో అనేది బాదుషాల్ని వేసుకోవాలి. పాకం అనేది కూడా మనకి గోరువెచ్చగా ఉండాలి. పాకం అనేది చల్లారిపోయిందంటే మళ్ళీ ఒకసారి పాకాన్ని వేడి చేయండి. ఇలా ఏదన్నా ప్రెస్ చేస్తే ఇలా పాకంలో బాదుషాలకి బాగా పాకం అనేది పడుతుంది. ఇలా 5 నిమిషాలు అనేది ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం ఇలా ఉన్నాయండి పాకం అనేది. చూడండి, బాదుషాలకి ఎంత బాగా పీల్చుకున్నాయో. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం.
జ్యూసీ జ్యూసీగా ఉండే ఈ బాదుషాల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.